ప్రియమైన విద్యార్థులారా, మీ అందరికి నూతన దినోత్సవ శుభాకాంక్షలు. బోర్ పుట్టించైనా సరే మీకు విషయాన్ని బోధించే మీ బయోరాస్. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే, చక్కగా వాడుకుందాం. పాపం దానికేమీ తెలియదు. వెల్త్ కోసం ఆహారం కల్తీ చేస్తే హెల్త్ కల్తీ కాకుండా ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ వ్యాపారంలో ఆహారాన్ని కల్తీ చేయడం ద్వారా వేరొకరికి అది వినియోగించుకుని వేరొకరు అది వినియోగించుకోవడం ద్వారా వాళ్ళు హెల్త్ అనేది లాస్ అవుతారు. ఎవరైతే ఇది కల్తీ చేస్తున్నారో వీళ్ళు వేరే కల్తీ ఆహారాన్ని తినడం వల్ల వీరు హెల్త్ లాస్ అవుతారు. సో కల్తీ చేసేవాడు ఒకడు, అతడు కూడా మిస్ అవ్వడు. ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు అన్నట్లుగా వెల్త్ కోసం ఆహారం కల్తీ చేస్తే హెల్త్ కల్తీ కాకుండా ఎలా ఉంటుంది? సరే, లెట్ అస్ ఎంటర్ ఇంటూ ది లెసన్. మనం ఇంతవరకు పిరమిడ్ల గురించి నేర్చుకున్నాం. ఈరోజు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోబోతున్నాం. The human activities effect on the ecosystem. మానవుని కార్యకలాపాలు ఈ ఆవరణ వ్యవస్థని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనే విషయాల్ని ఈరోజు తెలుసుకోబోతున్నాం. హ్యూమన్ activities. సో ఈ రోజున పర్యావరణం పొల్యూషన్ అవుతుందంటే కారణం ఇంకెవరు, మనమే. సరే, మనకు తెలుసు, వెన్ వీ కట్ ఫారెస్ట్ ఫర్ ది ఫుడ్ కల్టివేషన్, సో ఆహార ఉత్పత్తి కోసం మనం ఈ రోజున చాలా అడవులను నరికివేస్తున్నాం. ఇట్ ఎఫెక్ట్స్ ద ఎకోసిస్టమ్ అండ్ ఆన్ ఆర్గనిజమ్స్. ఇక్కడ వివిధ రకాలైన జీవజాతుల మీద, అలాగే జీవావరణం మీద ఇట్ ఎఫెక్ట్స్, అది ప్రభావితం చూపిస్తుంది. ఇట్స్ బ్యాడ్ ఎఫెక్ట్, ఇట్స్ పొల్యూట్. సో ఇక్కడ జీవజాతులేంటి మరియు పర్యావరణం ఏంటి అన్నీ కలుషితం కావడానికి కారణమవుతుంది. మొక్కల తాలూకా ఆవశ్యకత మనందరికీ తెలిసిందే. సో ద ఎఫెక్ట్ of cutting forests leads to harmful changes in the ecosystem, also on organisms. దీన్ని మనం తెలియజేయడానికి ఈ ఎపిసోడ్స్ లో, ఇది ఫస్ట్ ఎపిసోడ్ అనుకుందాం, ఎందుకంటే ఒకే వీడియోలో అంత చెప్పడానికి కుదరదు కాబట్టి మనం ఈ వీడియోలో కొంత భాగాన్ని తెలుసుకుందాం. దీనికి ఎగ్జాంపుల్ గా కొల్లియర్ సెల్స్, లెట్ అస్ స్టడీ యాజ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ ఎఫెక్ట్స్ ది ఎఫెక్ట్ ఆన్ ఎకోసిస్టమ్.
by the story of Kulleru Lake. Kulleru Falls గురించి తెలుసుకుందాం. The story of Kulleru Lake. Kulleru Falls. It's a fresh water lake or pond. Sadharanga, the fresh water ponds or lakes, giving so much of nutritional food for the world poorest people. ప్రపంచంలో చాలా మందికి పేదలకి అంటే ఆహారం దొరకని వాళ్ళకి ఇది ఆహారాన్ని అందించే ముఖ్యమైన వనరు లేక్స్ అనేది మంచినీటి సరస్సులు అనేది సో సచ్ టైప్ ఆఫ్ లేక్ ఈజ్ ద కొల్లేరు లేక్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ Godavari and Krishna districts in Andhra Pradesh. So Godavari, Krishna nadu madhya leda aa jillala madhya vistarinchi unna the fresh water lake is the Kolleru Lake. So dani gurinchi manam chaala vishayalu telusukunte ee paryavaranamlo vachina markulu ee vidhanga unnayo chaala From the three decades, ఒక మూడు దశాబ్దాల క్రితం నుంచి ఇది నాలుగో దశాబ్దం ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో దీని ద్వారా మనం చాలా వరకు కూడా తెలుసుకోవచ్చు సో ఇది న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ప్రపంచంలో చాలా మందికి అందించే ఒక మంచి నీటి సరస్సు సరస్సులో ఇది ఒకటి దిస్ ఇస్ ద One of the largest freshwater lakes in India. So, at the Pedda Lakes lo idu one, Kolleru Falls. Idi West Godavari and Krishna districts. Majlo vistarinchi undi. ఆంధ్రప్రదేశ్ సో ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ దిస్ లేక్ ఈస్ 6,121 స్క్వేర్ కిలోమీటర్స్ దీని తాలూకు ఏరియా క్యాచ్మెంట్ ఏరియా Catchment area 6,121 kilometers square kilometers. Chadrapu kilometer 6,121 chadrapu kilometer. Vaisalyam kaligina adi pedda sarasu fresh water lake, the Kolleru Lake. So the excess water discharges its excess water to the Bay of Bengal through the twisted channel Upputeru. It is about 61 kilometers long. So it discharges the excess water through ఉప్పుటేరు వాగు ద్వారా బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలుస్తుంది సో ఈ ఛానల్ 61 కిలోమీటర్స్ లాంగ్ సో దీని ద్వారా బంగాళాఖాతంలో కలవడం అనేది జరుగుతుంది సో ఇట్ రిసీవ్స్ It receives
quantity of nutrient rich sediments. దీని పరివాహక ప్రాంతం అంతా కూడా బయట నుంచి వచ్చే సారవంతమైన పోషకాలతో కూడిన వచ్చిన అనేక సెడిమెంట్స్ చేరుకున్న ఒండ్రు మట్టితో ఇవంతా కూడా మ్యాట వేయబడి ఉన్న ప్రాంతం ఇది సారవంతం ఫెర్టైల్ ల్యాండ్ ఫెర్టైల్ ల్యాండ్ సో ఎందుకంటే ఇది హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ న్యూట్రియంట్ రిచ్ సెడిమెంట్స్ తో ఉంది కాబట్టి ఒండ్రు మట్టి మ్యాటతో ఉంది సారవంతమైన సరస్సుగా మనం చెప్పొచ్చు సో అంత చక్కనైంది కొలేరు సరస్సు ఇక్కడికి అనేకమైన వలస పక్షులు కూడా ఇక్కడికి వస్తుంటాయి పక్షులకి నిలయం సో ఇన్ 1999 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ హ్యాడ్ డిక్లేర్డ్ యాజ్ బర్డ్ శాంక్చువరీ పక్షుల సంరక్షణ కేంద్రంగా 1990లో నవంబర్లో దీన్ని ప్రకటించడం జరిగింది బర్డ్స్ శాంక్చువరీ బర్డ్ శాంక్చువరీ నవంబర్ సో చాలా రకాల పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి అండ్ ఆల్సో ఇట్స్ హోస్టింగ్ చాలా వాటికి ఇది అతిథి పక్షులకే కాదు అనేక రకాలైన వివిధ రకాలకు చెందిన జంతుజాలానికి వృక్షజాలానికి మందు మొక్కలకి కూడా ఇట్స్ హోస్టింగ్ 198 193 స్పెసీస్ 193 జాతులు స్పెసీస్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ కనిపిస్తాయి ఇట్స్ హోస్టింగ్ ఆతిథ్యం ఇస్తుంది ఈ ప్రాంతం కొల్లేరు సరస్సు 193 రకాల జాతులకి పక్షి జాతులకి దిస్ ఈస్ ద హోస్ట్ సో ఎన్నో పక్షులు ఇక్కడికి వచ్చి నివాసం చేసి వెళ్తూ ఉంటాయి మైగ్రేటెడ్ బర్డ్స్ సో వలస పక్షులు ఎన్నో వస్తుంటాయి ఇక్కడికి అలాగే లోకల్ గా ఉండే పక్షులకి ఇది అతిథి సో ఎన్నట 193 స్పెసీస్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఆల్సో హోస్టింగ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఇన్క్లూడింగ్ ది మెడిసినల్ ప్లాంట్స్ ఫ్లోరా వృక్షజాతి సంబంధమైనది అనేక వృక్షజాతులు అండ్ ఫౌనా జంతుజాతులు వృక్షజాలము జంతుజాలము ఇంక్లూడింగ్ మెడిసినల్ ప్లాంట్స్ మందు మొక్కలు కూడా ఇక్కడ అనేకమైన లభిస్తాయి సో ఇక్కడ జంతు సంపద వృక్ష సంపద అలాగే మందులకి నేచురల్ మెడిసిన్ సో శాశ్వతమైన ఉపయోగకరమైన మందులు ఇక్కడ మందులను అందించే అనేక వృక్ష జాతులు ఇక్కడ ఉన్నాయి సో వీటన్నిటికీ ఇది ఆతిథ్యమిచ్చే సరస్సు సో ఆ విధంగా ఇది చాలా ఉపయోగకరమైన అలాగే మైగ్రేటెడ్ బర్డ్స్ ఫ్రమ్ ది నార్త్ ఏషియా అండ్ నార్థర్న్ ఏషియా అండ్ ఈస్టర్న్ యూరోప్ సో ఉత్తర ఏషియా నుంచి ఆసియా నుండి అలాగే తూర్పు యూరప్ నుండి ఇట్స్ అట్రాక్టింగ్ ద మైగ్రేటెడ్ బర్డ్స్ అబౌట్
20 lakhs of birds every year per year. So varsha pakshulu enno ikkadiki vastu untayi. Migratory birds 20 lakhs of birds every year coming from the northern Asia and eastern Europe. ఆయా ప్రాంతాల నుంచి 20 లక్షల పక్షుల వరకు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ విడిది చేస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో. సో ఆ విధంగా ఇది చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పొచ్చు. సాధారణంగా బిట్వీన్ ది మంత్స్ ఆఫ్ మార్చి వరకు కూడా, అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా, సో migrated birds nearly and about estimated 20 lakhs of birds from northern Asia and eastern Europe. So ikkada vastu untai, they are attracted by this place. So per year, in every year, principles 20 lakhs pakshulu ee pranthal nunchi ikkadiki raavadam anedi chudochu. Deenivalla idi chala pramukhamaina pradeshanga cheppochu. And also is attracted and so many people survived by this place. About 20 millions of residents. It's a very useful place for the about 20 million residents. So ikkada 20 million mandi దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. 20 లక్షల పక్షులే కాదు, 20 మిలియన్లు అంటే 200 లక్షలు, 2 crores. సో ఇంతమంది దీని మీద ఆధారపడి నివసించడం అనేది జరుగుతుంది. అంత ప్రాముఖ్యమైన కొల్లేరు సరసగా దీన్ని మనం చెప్పచ్చు. అయితే from the 3 decades back, the satellite pictures revealed this area of the lake had shrunk in the size. So it will be shrinking in the size from the 3 decades. ఒక 3 దశాబ్దాల నుంచి కూడా దీని ఏరియా ఏమవుతుందంటే విస్తీర్ణం తగ్గుతూ వస్తుంది మానవుని తాలూకా కార్యకలాపాల వల్ల. స్వార్థం కోసం దాన్ని వ్యవసాయం కోసం ఆక్యుపై చేసి ఆ ఏరియాని అలాగలా ఆక్యుపై చేస్తున్నారు. కబ్జా, ఈ రోజు దర్జాగా చేసే కబ్జా ఏంటంటే గవర్నమెంట్ భూముల్ని, ఈ చెరువుల్ని, ఈ కాలువలు ఏవైతే ఉన్నాయో, కాలువలు చెరువులు ఉపయుక్తకరమైన వాటిని కూడా స్వార్థం కోసం మానవుడు ఈ రోజున దర్జాగా కబ్జా చేస్తున్నాడు. దానివల్లనే ఇది ష్రంకెడ్ ఇన్ ద సైజ్, దాని విస్తీర్ణం అలా తగ్గిపోతూ ఉంది. దాని విస్తీర్ణం అలా తగ్గిపోతుందో మనం అది ఇప్పుడు మనం చూస్తున్నాం. అండ్ ఆల్సో ఫోర్స్ గ్రేట్ థ్రెట్ డ్యూ టు ది పొల్యూషన్. సో ఈ రంగులు చేరడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పొల్యూషన్ అనేది ఎక్కువగా చేరి కల్టివేషన్ వలన, ఇండస్ట్రీస్ వలన అక్కడ పొల్యూటెంట్స్ అన్ని అక్కడికి చేరడం వలన ఈ రోజున అక్కడ గ్రేట్ థ్రెట్ ఏర్పడింది. అక్కడ భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడి ఉన్నాయి.
ప్రశ్నలు ఏర్పడి ఉన్నాయి అక్కడ కొల్లేరు సరస్సు. ఇంతవరకు మనం చేసిన గొప్పదనం గురించి మాట్లాడాం. ఓ 37 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యకలాపాల వల్ల ద ఇంటర్వెన్షన్స్ ఆఫ్ ది పీపుల్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడైతే మానవుడు కార్యకలాపాలందులోకి ఎంటర్ అయ్యాయో దానివల్ల విస్తీర్ణం తగ్గిపోతూ ఉంది. అక్కడ భయాందోళన కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయి, థ్రెట్ ఏర్పడింది. సో ఆ విధంగా ఈ రోజు పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇట్స్ రివీల్డ్ బై ది సాటిలైట్ పిక్చర్స్. సాటిలైట్ పిక్చర్స్ ద్వారా, ఉపగ్రహ చిత్రాల ద్వారా పరిశీలన చేస్తే ఈ విషయాలు స్పష్టంగా తెలుస్తుంది. మనకు ముసుకున్న టేబుల్ కూడా ఉంది, ఆ పట్టికని మీరు పరిశీలించండి. సో ఇక్కడ ఇంతేకాదు, ఇక్కడ వాటర్ ఏరియా, వాటర్ ఏరియా రిడ్యూస్డ్, వాటర్ ఏరియా రిడ్యూస్డ్. సో నీటిని నిల్వ చేసే ప్రాంతం అంతా కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. అండ్ మడ్డి గ్రౌండ్ లీడ్స్ టు ది ఫ్లడ్డింగ్. సో ఎప్పుడైతే నీటి నిల్వ చేసే ప్రాంతం తగ్గిపోతూ ఉందో, అలాగే 80వ దశకం నుంచి చూస్తుంటే ఇక్కడ నీటి నిల్వ చేసే ఏరియా తగ్గిపోతూ ఉంది, అలాగే అక్కడ ఉండవలసిన ప్రాంతంలో కూడికి చేరడం వలన ఇక్కడ ఇక్కడ వరదలకు కారణమవుతుంది. వరదలు, ఒకప్పుడు ఇది నివాసానికి యోగ్యతగా ఉండే ఈ పొలం ఈ రోజున ఫ్లడ్డింగ్, వరదలకి దారితీసింది. సో దేనివల్ల అంటే రిడ్యూస్డ్ వాటర్ ఏరియా. సో వాటర్ ఏరియా రిడ్యూస్ అవ్వడం, మడ్డి గ్రౌండ్ లో తయారు కావడం, ఊడికి చేరడం, ఇవంతా ఫ్లడ్డింగ్ కి దారితీస్తుంది, వరదలకి కారణమవుతుంది. ఈ రోజున అక్కడ కలుషిత వాతావరణము, వరదలు అనేది ఏర్పడే పరిస్థితికి తీసుకొచ్చు. బీయింగ్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్, ఇక్కడ లాభదాయకమైన వ్యాపారంగా ఎక్వాకల్చర్, ఇక్కడ ఏదైతే రొయ్యల పెంపకము, చేపల పెంపకము వంటి ఎక్వాకల్చర్ అనేది తయారైందో, ఆ బిజినెస్ అట్రాక్టెడ్ సో మెనీ ఇన్వెస్టర్స్ టు దిస్ ఏరియా. చాలా మందిని ఈ ప్రాంతం బడా వ్యాపారస్తులకి లాభదాయకమైన ఎక్వాకల్చర్ ఇక్కడికి అనువుగా, ఎక్వాకల్చర్ కు అనువుగా ఉండడం వల్ల చాలా మంది పెట్టుబడిదారులు దృష్టి దీని మీద పడింది. దాని ఎఫెక్ట్ వలన ఈ రోజున చాలా పొల్యూటెడ్ లేక్ గా మారిపోయింది. సో ఇక్కడ ఎక్వాకల్చర్ ద్వారా ఎఫెక్ట్ కూడా ఉంది. ఎక్వాకల్చర్, రొయ్యల చేపల పెంపకం బిజినెస్, సో ప్రొఫిటబుల్ బిజినెస్ గా తయారైంది ఇక్కడ. సో ఇన్వెస్టర్స్ అన్న వాళ్ళు దృష్టి వీటి మీద పడి ఈ రోజున ఇది ఒక వ్యాపారాత్మకమైన ఎక్వాకల్చర్ వ్యాపారాత్మకమైన బిజినెస్ గా, ఎక్వాకల్చర్ అనే బిజినెస్ ఇక్కడ ఎక్కువ అవ్వడం వలన పొల్యూషన్స్ కూడా ఎక్కువగా చేరి ఈ వాతావరణం ప్రశాంతంగా ఉండే వాతావరణం, ఎంతో మందికి సీన్ సైట్ గా ఉండే వాతావరణం, అనేక మంది పర్యాటకులకి మంచి చూడవలసిన ప్రాంతంగా ఉండే పర్యాటక కేంద్రం అయిన ఈ కొల్లేరు సరస్సు ఈ రోజున పొల్యూషన్ తో కూడి ఉండవలసిన ప్రాంతం అంతా తగ్గిపోయి అక్కడ భయోదనలు కలిగించే వాతావరణం సృష్టించాడు మాత్రం. ఈ 1996 సరికి ద ఎంటైర్ లేక్ వాజ్ బ్రాట్ ఇన్ టు ది కల్టివేషన్. సో చాలా ఏరియా 1996 నాటికల్లా వ్యవసాయంగా మార్చేసి అండ్ ద బిల్డ్ బర్డ్స్ టు ప్రొటెక్ట్ ది క్రాప్స్. వాళ్ళు గట్లు వంటి నిర్మాణాన్ని కట్టలు నిర్మించి దే డైరెక్ట్
separate direction. It directs the natural flow of the lake. దాని సాధారణ ప్రవాహాన్ని మళ్ళించారు. గట్లు బర్డ్స్ వేసి గట్లులాగా వేసి తమ క్రాప్స్ కాపాడుకోవడానికి టు ప్రొటెక్ట్ దేర్ క్రాప్స్ 96 నాటి కల్లా అదంతా వ్యవసాయ పనుల కింద మార్చేసి ఆ ప్రొడక్షన్ కోసం గట్లు వంటి నిర్మాణాలు వేసి దాని సహజసిద్ధమైన ప్రవాహ దిశను మార్చేశారు. సో దాని వల్ల ఏమైంది, మామూలుగా దాని ఫ్లో డైరెక్షన్ అనేది తప్పే. సో టు కీప్ ద క్రాప్స్ వాటర్ అవుట్ బై ది న్యూ డైరెక్షన్స్. సో దానివల్ల ఏమైంది, ఇక్కడ ఉండే వాతావరణం మొత్తం ఆ లేక్ తలకు వాతావరణం మొత్తం కూడా స్పాయిల్ అవ్వడం జరిగింది. ద వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ది లేక్ సిగ్నిఫికెంట్లీ రిడ్యూస్డ్. నీటిని నిల్వ చేసే సామర్థ్యం తగ్గిపోయింది. గుర్తించదగ్గ విధంగా బాగా తగ్గిపోవడం అనేది జరిగింది. ఇన్ 1996 కల్టివేషన్ ల్యాండ్ గా మార్చేశారు. కల్టివేషన్ ల్యాండ్ the people, the land, the lake was brought into cultivated land. Cultivated land ga marchesaru. So and they built once kattalu katta nirmichi dani natural flow direction marchesaru. సో దాని వల్ల వాటర్ హోల్డింగ్ కెపాసిటీ రిడ్యూస్ సిగ్నిఫికెంట్. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ది లేక్ సిగ్నిఫికెంట్లీ రిడ్యూస్. చాలా వరకు నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గిపోయి ఉంది. ఈ విధంగా ఎంతో చక్కనైన ఉపయుక్తమైన మంచి వాతావరణం కలిగిన చూడదగిన ఎంతో జీవరాశి నిలయమైన ఆతిథ్యమిచ్చే పర్యాటకులను ఆకర్షించే మంచి వాతావరణంతో మంచి నీటితో చూడచక్కనైన ఈ సరస్సు ఈ రోజున మానవుల తాలూకా జోక్యం స్వార్థం వలన కబ్జాల వలన వ్యాపార దాహం వలన దాన్ని తమ స్వార్థం కోసం ఇష్టం వచ్చినట్లుగా చెడగొట్టి అక్కడుండే ఎకోసిస్టమ్ దెబ్బతీసి భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి ఈ రోజున అది చాలా చూసే వాళ్ళకి చాలా బాధ కలిగించి పూర్వ వైభవాన్ని ఎప్పటిదంతా పోల్చుకుంటే చాలా బాధ కలిగించే పరిస్థితికి తీసుకువెళ్ళాం. ఇంకా ఇక్కడ జరిగిన అనేక మార్పుల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఎందుకంటే ఇప్పటికే ఎక్కువైంది అనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇదే లేక్ గురించి ఇంకా చాలా విషయాలు నేర్చుకుందాం. కాబట్టి కొల్లేరు సరస్సుని మనం ఈ విధంగా చేస్తామంటే రాబోయే రోజుల్లో మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులారా, చక్కగా నోట్స్ తయారు చేసుకోండి. కరోనా ఉన్నా లేకున్నా జాగ్రత్తలు పాటించడం అందరికీ మిన్న. సో అది మర్చిపోవద్దు. ప్రతి రోజులాగే ఈ రోజు మంచి రోజే కొత్త రోజే, పాపం దానికేమీ తెలియదు. మనం చేసే పనులు బట్టే రిజల్ట్ అనేది ఉంటుంది, అంతేగాని రోజులు బట్టి కాదు. సరే, వెల్త్ కోసం సంపద కోసం, వెల్త్ కోసం ఆహారం కల్తీ చేస్తే హెల్త్ కల్తీ కాకుండా ఎలా ఉంటుంది? అందుకే ఈ రోజున మనం అనారోగ్యం పాలవుతున్నాం, ఆయుష్ను తగ్గించుకుంటున్నాం, ఆశలు దురాశను పెంచుకుంటున్నాం, ఆయుష్ను తగ్గించుకుంటున్నాం. ఇది అర్థం చేసుకుని జీవించవలసిన అవసరం ఈ రోజున ప్రతి ఒక్కరిపైన ఉంది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా. సరే, నెక్స్ట్ వీడియోలో మనం విషయం నేర్చుకుందాం కొల్లేరు సరస్సు గురించి. అంతవరకు కీప్ యువర్ హెల్త్,
Be safe. God bless you. All the best.